రావాలి, చదువుకున్న మన పిల్లలకు మంచి ఉద్యోగాలు రావాలనే ఉద్దేశంతోనే ఆ రోజు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. దానివల్ల ఒక హైటెక్ సిటీ వచ్చింది. ఒకప్పుడు మీరు చూసుంటారు బంజారా హిల్స్ రోడ్డు కూడా చాలా తక్కువ వెడల్పు ఉండేది. ఇంకొక పక్క ఒకే నియోజకవర్గం ఖైరతాబాద్ నియోజకవర్గం. అప్పుడు ఈ ఖైరతాబాద్ నియోజకవర్గం జూబ్లీ హిల్స్ వరకుని ఇప్పుడు షేర్లింగం పల్లి వరకు మొత్తం ఒకే నియోజకవర్గం. ఈరోజు అలాంటిది అభివృద్ది కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి సైబరాబాద్ సిటీ వచ్చింది, హైటెక్ సిటీ వచ్చింది, గచ్చిబౌలి ఏరియా అంతా బ్రహ్మాండంగా అభివృద్ధి అయింది. దీనివల్ల ఐదు నియోజకవర్గాలుగా ఖైరతాబాద్ ఏర్పడిందంటే అది తెలుగుదేశం ప్రభుత్వం చేసిన అభివృద్ధి అని చెప్పి మరొకసారి మీకు తెలియజేస్తున్నా. ఇక్కడ ఫిల్మ్ నగర్ మొదలుకొని మీరు ఒకసారి చూస్తే ఖైరతాబాద్, జూబ్లీ హిల్స్, షేర్లింగంపల్లి, కూకట్పల్లి, కుత్బుల్లాపూర్ ఇన్ని నియోజకవర్గాలు వచ్చి ఈరోజు ఒక ఆధునికమైన నగరానికి శ్రీకారం చుట్టాం. నేను చాలా ఆనందపడుతున్నా. ఈరోజు మిమ్మల్ని చూస్తా ఉంటే నిన్న మొన్న కేసీఆర్ మాట్లాడుతున్నారు నాకేం పనిని, నేను ఇక్కడికి వచ్చింది ఈ పేదవాళ్ళ కోసం వచ్చాను, ప్రజాకూటమి కోసం వచ్చాను. ఆ రోజు నేను ఏదైతే ప్రారంభించానో ఆ అభివృద్ధి కార్యక్రమాల్ని కాంగ్రెస్ పార్టీ కూడా కొనసాగించారు. విభజన సమయంలో మీరు చూడాలి, నిన్న మొన్న అంటున్నారు వాళ్ళందరూ నన్ను మీరేం చేశారని, నాలుగు బిల్డింగ్లు కడితే అయిపోతుందని. నేను ఒకటే విద్య చేస్తున్నా మీ అందరికీ. ఆ రోజు నేను వేసిన ఫౌండేషన్ ఒకటాడేస్తున్నా. ఈరోజు నాకంటూ ఒక నమూనా ఉంది, ఒక మోడల్ ఉంది, హైటెక్ సిటీ ఎవరేమైనా నేనే కట్టానని మీరందరూ ఒప్పుకుంటారు. ఆ రోజు కూలీ ప్రతిష్ట హైదరాబాద్ సిటీ కట్టి ఈరోజు నేను వచ్చిన తర్వాత సైబరాబాద్ నగరాన్ని నిర్మాణం చేశాను, నేనే నామకరణం చేశాను. మన పిల్లలకి ఎట్లయితే నామకరణం చేస్తామో, నామకరణం చేసి పిల్లలు వేస్తామో ఆ విధంగా సైబరాబాద్ పేరు పెట్టి అది కూడా బిల్స్ లెటర్ వచ్చినప్పుడు ఆయన అధ్వర్యంలో పేరు పెట్టి అక్కడి నుంచే ముందుకు పోయాం. ఒక సైబరాబాద్ నగరం కానీ ఒక అవుటర్ రింగ్ రోడ్డు కూడా దేశంలో ఎక్కడా లేదు. ఇంకో పక్కనే శంషాబాద్ ఎయిర్పోర్ట్ కానీ ఈరోజునటువంటి మెట్రో కానీ ఇవన్నిటికీ శ్రీకారం చుట్టాం. నేను అడుగుతున్నా, నన్ను గురించి నేను మాట్లాడుతున్నారు, నేను చెప్పగలిగితే ఏమేం చేశానో మొత్తం చెప్పగలుగుతున్నాను. కేసీఆర్ గారు అడుగుతున్నా, నాలుగున్నర సంవత్సరాల్లో హైదరాబాద్ లో నీకంటూ గుర్తుండే పని ఒక్కటంటే ఒకటి చేశారా అని మిమ్మల్ని అడుగుతున్నాను. తమ్ముళ్ళు ఆడబిడ్డలు ఏమా చేశారా, ఏమైనా ఉందా, ఏం తమ్ముళ్ళు ఏమైనా ఉందా? మాట్లాడితే ఫామ్ హౌస్ ఒకటే గుర్తు వస్తుంది మనకి. ఏమైనా కట్టుకుంటే గుర్తు వచ్చేది, ఆయన కట్టుకునేది ఫార్మ్ హౌస్, అదే మనకు గుర్తు వస్తుంది. దానివల్ల ఎవరికి లాభం లేదు, ప్రజలకు లాభం లేదు. ఇంకో పక్క ఆ రోజు ఎన్టీఆర్ రామారావు గారు వచ్చిన తర్వాతనే మీరు ఒకసారి ఆలోచిస్తే ట్యాంక్ బండకు కూడా శ్రీకారం చుట్టింది ఎన్టీఆర్ రామారావు గారు. బుద్ధ పూర్ణిమ ప్రాజెక్టు శ్రీకారం చుట్టింది ఎన్టీ రామారావు గారు. బేగంపేట దగ్గర మీరు చూస్తే మామూలుగా గేట్ ఉండేది, అది కూడా మాన్యువల్ గేట్. అది అలాంటి దగ్గర నుంచి ప్రారంభమై ఈరోజు మహానగరం వచ్చిందంటే అది మనం చూపించిన అభివృద్ధి. విభజన సమయంలో తెలంగాణ రాష్ట్రం బాగా ధనిక రాష్ట్రం, మీరు ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. దేశంలో నెంబర్ వన్ రాష్ట్రంగా తయారు కావాలని తెలంగాణ అప్పుల పాలైపోయింది. ఇది నేను చెప్పడం కాదు, ఆర్బీఐ ఇటీవల ఒక రిపోర్ట్ ఇచ్చారు. ఈ యొక్క నాలుగున్నర సంవత్సరాల్లో మన ఆదాయానికంటే 9% అంటే 12% ఒకప్పుడు ఉంటే ఇప్పుడు 23% అప్పుల పాలైపోయారు. అంటే అప్పులు చేశారు పేదవాళ్ళకి, ఏమి పరిగాల. ఈ పేదవాళ్ళ కోసం అడుగుతున్నా, డబుల్ బెడ్రూమ్ కడతా ఉన్నారు, మీరు కూడా ఆశపడ్డారు. ఎవరికైనా ఒక్క డబుల్ బెడ్రూమ్ వచ్చిందా చెల్లమ్మలో ఆడబిడ్డలు చెప్పాలి. నేను ఒకటి హామీ ఇస్తున్నా ప్రజాకూటమి తరఫున, తప్పకుండా రాబోయే రోజులో ఎవరైతే అద్దె ఇంట్లో ఉన్నారో
మీకోసం 50,000 రూపాయలు గ్రాంట్ ఇచ్చి 5 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఉచితంగా డబుల్ బెడ్రూమ్ కట్టిస్తానని కూడా నేను చెప్తున్నా. ఇంకా ఒక డాక్రా సంఘాలు ఉన్నాయి, ఇక్కడ పెద్ద ఎత్తున ఉన్నాయి, నేనే సంఘాలు పెట్టాను. ఆంధ్రప్రదేశ్ లో కష్టాలున్నా ఒక్కొక్క మెంబర్కి 10,000 రూపాయలు ఉచితంగా క్యాపిటల్ గెయిన్ క్యాపిటల్ కోసం పెట్టుబడి కోసం డబ్బులు ఇచ్చాం. ఇక్కడ ఏమైందని నేను అడుగుతున్నా. ఒక్క పైసా ఇవ్వలేదు. మళ్ళా మహాకు మన ప్రజాకూటమి ఒక్కొక్కరికి 10,000 రూపాయలు ఇచ్చి మీకు రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపడతారు కూడా మా ఆడబిడ్డలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇదే కాదు, 6 గ్యాస్ సిలిండర్లు సంవత్సరానికి ఉచితంగా ఇస్తారు. ఇంకో పక్క వృద్ధులకి, వితంతువులకి, ఒంటరి మహిళలకి 2,000 రూపాయలు పెన్షన్ ఇస్తారు, నిరుద్యోగులకు 3,000 రూపాయలు ఇస్తారు, 1,00,000 ఉద్యోగాలు కూడా క్రియేట్ చేసి మన పిల్లలకు ఉద్యోగాలు వచ్చే అవకాశం ఇస్తారు. నేను ఒకటేనే అనుకోలేదు. ఆ రోజు నా ఆశ, నా కళ, ఈరోజు తెలంగాణ ప్రాంతం అభివృద్ధి కావాలి. మొదట్లో నేను చేసింది తెలుగు జాతికి చేశాం. తెలంగాణ రాష్ట్రం వచ్చింది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వచ్చింది. ఆ కష్టార్జితం తర్వాత కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి ఫలితాలు మీకు రావాల్సిన అవసరం ఉంది. ఇక్కడే చాలా మంది ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఎప్పుడో తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీ కలిసి పనిచేయలేదు. ఈరోజు రెండు పార్టీలు కలిసి పనిచేస్తున్నామంటే దేశ ప్రయోజనాల కోసం, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం రెండు పార్టీలు కలిసి పనిచేస్తున్నాం. నరేంద్ర మోడీ, ఏమన్నా ఒక పైసా నీకు ఆదాయం వచ్చిందా? ఏ పనన్నా అయిందా? ఏటీఎం లో డబ్బులున్నాయా? ఉద్యోగాలు వస్తున్నాయా? ఏమీ కాలేదు. అడిగితే నారాయణ లాంటి వాళ్ళని, లేకుంటే ఎవరు దొరికితే వాళ్ళు జైల్లో పెట్టే పరిస్థితి వస్తున్నారు. అంటే కావాలని దౌర్జన్యాలు చేస్తూ సిబిఐని మిస్యూజ్ చేశారు, ఈడీని మిస్యూజ్ చేశారు, కడాన ఆర్బీఐ కూడా మిస్యూజ్ చేశారు. అన్ని విధాల భ్రష్టు పట్టించారని కూడా మీకు తెలియజేస్తున్నా. అందుకని అక్కడ నరేంద్ర మోడీ గారు అంటే ఆయన సీనియర్ మోడీ అయితే ఇక్కడ జూనియర్ మోడీ మన కేసీఆర్ అని కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈయన కూడా నియంత్రణ నిన్న మొన్న నన్ను గురించి మాట్లాడుతున్నాడు. విన్నారా ఎన్నిసార్లు తిట్టాడంటే తిరుగుతూనే ఉన్నాడు. ఇంకా నిన్న కూడా నా కోసమే మీటింగ్ పెట్టాడు, నిన్న కూడా నన్ను విమర్శించాడు. ఎక్కడ మీటింగ్ పెట్టా నేనే కనపడుస్తున్నా అతనికి, ఎందుకు కనపడుస్తున్నా నాకు అర్థం కాలేదు. నేనేమి ఇక్కడ ముఖ్యమంత్రి కాను, నేను అవుతానా ముఖ్యమంత్రి? ఇక్కడ నేను ముఖ్యమంత్రి కాను, కానీ అతని బాధంతా ఈరోజు ప్రజాకూటమి గెలుస్తామని దానికి తెలుగుదేశం పార్టీ కూడా కలిశారు, బ్రహ్మాండంగా పనిచేస్తున్నారని అసూయతో బాధతో మన మీద పడ్డాడు.